జగద్గురువు అక్షరాభ్యాసం జరిగిన సరస్వతీదేవి క్షేత్రం గురించి తెలుసుకుందాం అవనంకోడ్ సరస్వతీదేవి ఆలయం కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని నెడుంబసేరిలో ఉంది ఈ ఆలయం కేరళలోని నూట ఎనిమిది దుర్గా దేవాలయాల్లో ఒకటి ఇక్కడ పూజించబడే ప్రధాన దేవత దుర్గాదేవి అయినప్పటికీ సంకల్పం మాత్రం సరస్వతీదేవి ఇక్కడ పూజించబడే మూర్తి స్వయంభూమూర్తి ఈ ఆలయం అక్షరాభ్యాసానికి ప్రసిద్ధి అలాగే ఈ క్షేత్రం పన్నెండు వందల సంవత్సరాల పురాతన ఆలయం ఈ ఆలయం పరశురాముడు ప్రతిష్ఠించిన నూట ఎనిమిది దుర్గా ఆలయాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది పశ్చిమాభిముఖంగా ఉన్న అమ్మవారు స్వయంభూ విగ్రహమని నమ్ముతారు పాక్షికంగా కనిపించే శిల ఇక్కడ ప్రతిష్ట శిల యొక్క మిగిలిన భాగం భూమి క్రింద ఉంది సాధారణ రోజుల్లో విగ్రహం పైన వెండిగోలకం మరియు ప్రత్యేక సందర్భాల్లో బంగారు గోలకంతో అలంకరించబడుతుంది నాలుగు చేతులు కలిగిన దేవి యొక్క ఉత్సవమూర్తి ఒక శంఖం చక్రం వరికంకులు ఒక పాత్రను కలిగి దర్శనమిస్తుంది పూజలు ఉత్సవాలు దుర్గాదేవికి సమర్పిస్తారు బ్రహ్మ ముహూర్తంలో మాతా సరస్వతీదేవిగా ఇక్కడ అమ్మవారు శోభిల్లుతూ దర్శనమిస్తారు మిథున మాసంలో పూయం రోజున పరశురాముడు ఈ దేవాలయంలోని రాతిలో సరస్వతీదేవిని కనుగొని ప్రతిష్ఠించారు ఈ సరస్వతీదేవి సన్నిధిలో మంటపం క్రింద రాయి యొక్క కొంత భాగం కనిపిస్తుంది ఆ రాతి భాగాన్ని దుర్గాదేవి వాహనమైన సింహంగా కూడా పూజిస్తారు ప్రధాన ఆలయంలో సరస్వతీదేవితో పాటు శివుడు మరియు గణేషుడు ఉపదేవతలుగా పూజింపబడుతూ ఉన్నారు మంటపంలో తపస్సు చేస్తున్న పరశురాముడు కూడా ఉన్నారు కడుం పాయసం పులహారతి ఇక్కడ ముఖ్యమైనవి అలాగే ఆయుర్వేద నెయ్యి సరస్వతీదేవి మంత్రజపంతో అందించే సరస్వతాఘృతం ఇక్కడ ప్రసాదంగా ఇస్తారు ఈ ఆలయం అక్షరాభ్యాసానికి ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది కాబట్టి వేలాది మంది పిల్లలు విద్యారంభం కోసం ఇక్కడికి వచ్చి జ్ఞానదేవత సరస్వతి మాత ఆశీస్సులు పొందుతారు ఇక్కడ నవరాత్రుల్లో ఎక్కువగా అక్షరాభ్యాసాలు జరుగుతాయి అలాగే మిగిలిన రోజుల్లో కూడా ఇక్కడ విద్యారంభం కోసం పూజలు చేస్తారు జగద్గురు ఆదిశంకరాచార్యులు ఈ ఆలయంలో అక్షరాభ్యాసం చేశారని కూడా చెప్తారు ఆలయంలో ఎనిమిది రోజుల వార్షిక ఉత్సవాలు ఉత్తరం నక్షత్రం రోజున ఆరటితో ముగుస్తాయి విజయదశమి మరియు నవరాత్రులు ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు ఈ ఆలయానికి సమీపంలో రామంచిర ఆలయం అనే ఉపదేవాలయం కూడా ఇక్కడ ఉంది ఇక్కడ సస్తా మరియు భద్రకాళి కొలువే ఉన్నారు ఈ అద్భుతమైన ఆలయం నడుంబసేరి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది జగద్గురువు అక్షరాభ్యాసం జరిగిన సరస్వతీదేవి క్షేత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి